ఏపీ పాలిటిక్స్ గురించి కూడా మీరు ఎక్కువ విశ్లేషణ చేస్తున్నారు. ఆ విశ్లేషణలో విశ్లేషణ ఏం చేయను, నా క్వశ్చన్ చెప్తూ ఉంటాను. అదే మీ ఆలోచన చెప్తుంటారు. మీ ఆలోచనలకి అనుగుణంగా మిమ్మల్ని ఫాలో అవుతున్న వాళ్ళు చెప్పేది ఏంటంటే, భరద్వాజ్ తాసు పట్టుకొని కరెక్ట్గా 50-50 అన్నట్టు చెప్తుంటారు, చురకలేస్తుంటారు అని చెప్పేసి మీ వీడియోలు చూస్తున్న వాళ్ళు చెప్తుంటారు. కానీ 1% ఎటో మొగ్గుతున్నారని చెప్పి ఒక విమర్శ ఉంది. దానిపైన మీరేమంటారు, ఒక పార్టీకి 1% మొగ్గుతున్నారు అని చెప్పేసి? అంటే ఇప్పుడు ఏమవుతుందంటే, నేను ఒక ఛానల్లో కొంచెం ఎక్కువ చేస్తున్నా వైసీపీకి, వైసీపీకి ఛానల్లో వైసీపీ కానుకి ఇదిగా ఉంటుంది, ఫర్ ఉంటుంది. అయితే దాంట్లో ఇప్పుడు ఏ ఛానల్ అయినా కానీ మాట్లాడేటప్పుడు ఏమంటుంది, ఇప్పుడు మీ ఛానల్ ఉంది, మీరు టీడీపీ అనుకుంటారు అంతా. టీడీపీ అంటే అవునంటే అవును, కాదంటే కాదు. అట్లాగే పైన ఏమంటారు, అట్ని థంబ్నైల్స్ ఇష్టం వచ్చినవి రాస్తూ ఉంటారు. అవును, ఇప్పుడు నేను మాట్లాడి, ఇప్పుడు నేను ఇప్పుడు మీతోనే వైసీపీ గెలుస్తుందని అనుకో, వైసీపీ ఓడిపోతుందని మీరు పెడతారు, లోపలికి వెళ్తే వైసీపీ గెలుస్తుందని నేను ఉంటుంది, నేను చెప్పింది ఉంటుంది. ఓకే, అట్లా థంబ్నైల్స్ వాళ్ళు ఏం చెప్పినా కానీ ఇంకో రకంగా వేసుకుంటూ ఉంటారు. ఓకే, వాళ్ళ పార్టీకి సంబంధించి అనుకూలంగా వాళ్ళని కాదు, ఎవరైనా కానీ. నేను ఇవాళ్ళే చూశాను, చాలా రెండు చెప్తాను. ఒకటి నా బొమ్మ వేసి వీడు దుర్మార్గుడు అని ఒకటి వేశారు ఎవరో. మీ బొమ్మ వేసి? నా బొమ్మ వేసి. ఓకే, నా బొమ్మ వేసి అంటే నేను దుర్మార్గుడు డబ్బులు అడిగాడు సంథింగ్ అటువంటిది వేశాను. అది యాక్చువల్గా ఎవరి మీద లోపల మాట్లాడిన మనిషి నన్ను గురించి మాట్లాడారు, బట్ నన్ను మీద కంప్లైంటే లేదు. కానీ కంప్లైంట్ నా బొమ్మ వేసి దుర్మార్గుడు అంటే దుర్మార్గుడు అనుకుంటే నేను నాకే అర్థం కాదు, ఏమో నన్ను ఎవరు తిట్టారు బాబు అని నేను చూస్తే అందులో ఏమీ లేదు. అట్లా లోపలికి వెళ్ళి చూడాలి, అసలు ఏమీ లేదు, లోపలికి వెళ్ళి చూడాలి అన్నమాట. ఓకే, అట్లాగే ఇంకోటి ఏదో చూశాను ఇవాళ, ఇంకో బొమ్మ పవన్ కళ్యాణ్ గారి బొమ్మ వేసి వీడు సన్నాసన్నాడు, ఆయన నేను ఇప్పుడు తిట్టాను రా బాబు, అసలు నేను అసలు అటువంటి మాటే అన్న ఎవరిని, ఆయనే కదా ఎవరిని అన్న. లోపలికి వెళ్ళి చూడలే ఇంక నేను, అసలు అనలేదు కాబట్టి నాకు అనవసరం చూడలే వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు అది. ఓకే, సో ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా వేస్తూ ఉంటారు. ఓకే, నాకు తోచింది నేను చెప్తాను. నేను ఇప్పుడు ఆ వైఎస్ఆర్ సిపికే నేను చేసి చంద మన జగన్మోహన్ రెడ్డి గారికి ఓపెన్ లెటర్ ఎందుకు రాస్తాను? అవును, ఓపెన్ లెటర్ టు జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఎందుకయ్యా ఇట్లా కమ్మ వాళ్ళని ఎందుకయ్యా నువ్వు హింసిస్తున్నావు అని కూడా అడిగాను నేను. మరి డైరెక్ట్గా అడిగాను కదా, మరి అడగ ఇంకెవరిని. మిమ్మల్ని ఆ విషయంలో మిమ్మల్ని బాధపడిన అంశం ఏంటి సార్? అది ఏది, కమ్మ వాళ్ళు మీరు ఎందుకు హింసిస్తున్నారని లెటర్ రాయడానికి? జనం మాట్లాడుతున్నారు, చెప్పుకునే వాళ్ళు చెప్తున్నారు కదా, వాళ్ళు అంతమంది చెప్తున్నారు. ఒకళ్ళిద్దరు చెప్తే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళే చెప్పారు అనుకోండి, నమ్మను నేను, ఎందుకంటే పొలిటికల్గా వాళ్ళకి. బట్ కామన్ పీపుల్ కొంతమంది వచ్చి చెప్తా అంటే బాధ వేస్తుంది కదా, వచ్చేసారు కొంతమంది ఇక్కడ. ఓకే, సో అది ఉంటే మనకే బాధ వేస్తుంది కదా. అసలు ఇదంటే నేనేది ప్రభుత్వం చేసినప్పుడు ఏమో నేను తప్పు చేశాను అనుకోండి, నేను కమ్మన్ అయ్యి ఉండొచ్చు అయిపోకపోయి ఉండొచ్చు, తప్పు చేస్తే నన్ను శిక్షించడం పర్లేదు. ఆ ఇట్లా ఇది చేయటం అనేది కమ్యూనిటీ మొత్తాన్ని ఇబ్బంది పెట్టడం, మొత్తాన్ని చేయటం, గవర్నమెంట్ అందులో గవర్నమెంట్ అంటే అందరికీ అందరితో కలిపి చేయాలి. నువ్వు ఓటు వేసినా అయిపోయినా అందరినీ కాపాడాల్సింది గవర్నమెంట్. నేను నాకు ఓటు వేయలేదు కాబట్టి నేను ఇట్ట చేస్తాను, లేకపోతే నువ్వు నా కమ్యూనిటీ కాబట్టి ఇట్ట చేస్తాను అనేది కరెక్ట్ కాదు. ఓకే, అయితే ఏంటంటే నేను మొన్న నాకు ఎవరో వచ్చారు, వచ్చి సార్ అని చెప్పి వైఎస్ఆర్సీపీ వస్తున్నాను, అతను పర్టికులర్గా నేను కమ్మండి అని చెప్పాడు. అదేంటన్నా, మా ఊరు మొత్తం కమ్మేశారు, మేము అందరం వైఎస్ఆర్సీపీ సార్ అంటే అట్లా కూడా ఉన్నారు, ఇట్లా ఉన్నవాళ్ళు ఉన్నారు, అట్లా ఉన్నవాళ్ళు ఉన్నారు. సో మనకి తెలియదు మొత్తం అని, మనం లోపలికి ఇన్డెప్త్ వెళ్ళం కాబట్టి మనకి పెద్దగా తెలియదు. కొంతమంది ఇట్లా కష్టం ఇబ్బంది పెడుతున్నారు అనుకున్న వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అన్నారు, ఇబ్బంది పెడతలేదు అన్న వాళ్ళు ఇబ్బంది పెడతలేదు అని ఎవరి ఇష్టం వాళ్ళది. మీరు లెటర్ రాశారన్నారు, దాని రెస్పాన్స్ ఏమైనా వచ్చింది సార్ బయటికి? ఎందుకు వస్తుంది అంటే ఓపెన్ లెటర్ నేను వీడియోలోకి పెట్టేది. అవును, లెటర్ రాయలేం కాబట్టి ఏం మాట్లాడతాం. చంద్రబాబు నాయుడు గారికి పెట్టాను, పవన్ కళ్యాణ్ గారికి పెట్టాను, అందరికి పెట్టాను. ప్రస్తుతం ఉన్న సినారీలో ఒక దాదాపు 4.5 సంవత్సరాలు అయిపోయింది సార్ వైసీపీ కాంగ్రెస్ వైసీపీ వచ్చేసి పవర్లోకి. వైసీపీ పాలన ఎలా ఉందనుకుంటున్నారు మీరు? వైసీపీ వెళ్తున్న ట్రాక్ మీరు ఏం చెప్తారు దానిపైన? స్వయంగా కూడా ఉన్నాయి కొన్ని, ఓకే, కొన్ని చాలా బ్రహ్మాండంగా కూడా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు బ్రహ్మాండంగా ఉన్నాయన్నీ చెప్తేనేమో వైఎస్ఆర్సీపీకి అమ్ముడుపోయేవి అంటారు, అసహ్యంగా ఉన్నాయన్నీ చెప్తేనేమో తెలుగుదేశానికి అమ్ముడుపోయేవి అంటారు. ఇది వీళ్ళ గొడవ, ఇద్దరు తిడతారు, పరిస్థితి అట్లా ఉంది. ఓకే, మీరు అందరి వాడలాగా అనిపించుకోవాలనుకుని ఎవరికే కాకుండా పోయారంటారా? అంతేగా, ఏంటి సార్ అది, మీకు మీకు అంతగా చండాలంగా ఉన్నాయని అనుకున్న సందర్భాలు ఏంటి సార్? మంచిగా ఉన్నాయి కూడా చెప్దాం మనం. చండాలం ఏం లేదు, ఇప్పుడు
పవన్ కళ్యాణ్ గారు ఏదో వెళ్ళారు, ఎందుకు ఆపుతావు నువ్వు, అసలు నువ్వు ఎందుకు ఆపాలి? ఓకే, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, ఎందుకు ఆపుతావు నువ్వు? ఈయన వెళ్ళాడు, లోకేష్ గారు వెళ్ళాడు, ఎందుకు ఆపుతావు నువ్వు? ఎందుకు నువ్వు ఎందుకు ఆపాలి అసలు వాళ్ళని? వాళ్ళు చెప్పేది వాళ్ళకి హక్కు ఉంది కదా. నువ్వు వెళ్ళలేదు ఆ పాదయాత్ర వెళ్ళావు, అంతకుముందు ఓదార్పు యాత్ర వెళ్ళావు, ఇంకో యాత్ర వెళ్ళావు, ఇయ్యాలిగా ఎందుకు ఆపాలి? అవసరం ఏంటి? ఓకే, చెప్తే చెప్తారు, నువ్వు మంచి చేసేది చేసుకో, నువ్వు గెలువు, అది ఒకటి. అసలు నచ్చని విషయం, అది చంద్రబాబు నాయుడు గారు చేశారు, ఆయన తక్కువడు కదా, ఆయన ఆయన చేశాడు, ఆయన అట్లాగే చేశాడు. ఇప్పుడు పవన్ అదే జగన్ గారిని వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ఆపేయలేదు అప్పుడు, అంటే అప్పుడు సమ్మిట్ జరుగుతుంది కదా సార్, ప్రపంచం అంతా సమ్మిట్ లేదు, తొక్కలేదు. అప్పుడు నన్ను కూడా, నన్ను ఆ రోజు సంపుని కూడా అరెస్ట్ చేశారు గారు. నేను, సంపు, మహేష్ కత్తి ముగ్గురం వెళ్ళాం. వెళ్తే మేమిద్దరం తప్పించుకున్నాము, సంపుని అరెస్ట్ చేసి తిప్పారు, ఊరంతా తిప్పారు. అట్లాగే ఈయన కూడా, చలసాని శ్రీనివాసం కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్ళి ఆయన ఊరంతా తిప్పారు. సో ఎందుకు తెప్పాలి అసలు, ఎందుకు ఎందుకు అరెస్ట్ చేయాలంట? మేము అడిగింది ఏంటి, స్పెషల్ స్టేటస్ కోసం వచ్చాం, అక్కడ ఏమీ లేదు. అక్కడ పవన్ కళ్యాణ్ గారు వస్తానని ఆయన రాలేదు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తాను వచ్చారు, ఆయన ఎయిర్పోర్ట్లో ఆపారు. సో ఎక్కడికక్కడ ఎవళ్ళకి వాళ్ళు ఎవళ్ళ అడ్వాంటేజ్ వాళ్ళు తీసుకుంటానే వచ్చారు. సో ఇవాళ వీళ్ళు చేస్తే తప్పు, వాళ్ళు చేస్తే తప్పు అనే చంద్రబాబు నాయుడు సైడ్, వీళ్ళు చేసే తప్పు నాకు ఇష్టం ఉండదు, ఇది మీరు చేశారు కదా, మీరు నాకే, నేనే పర్సనల్ విక్టిమ్ని, ఓకే, బాధితుడిని కాదు, అదే బాధితుడిని చెప్తున్నాను కదా, బయట వాళ్ళు కాదు కదా చెప్పాను. సో ఇవన్నీ కరెక్ట్ అయిన విషయాలు కాదు. ఇప్పుడు రోడ్లు ఉన్నాయి, రోడ్లు అవ్వలేదు. సో రోడ్లు అవ్వలేదు అంటే రోడ్లు ఎందుకు వేయలేదు నువ్వు? నిన్న మొన్న ఏం చెప్పారు, 3,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు తీసుకుని పసుపు కుంకుమకి ఇచ్చాడు, రోడ్డు కోసం అప్పు చేశాడు, పలానా కార్పొరేషన్లో అక్కడ తీసుకెళ్ళి ఇచ్చారు అని నువ్వు చెప్తున్నావు, కరెక్ట్. చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గుడే. మరి నువ్వు 4.5 సంవత్సరాలు రోడ్లు వేసి ఉండదు, 3,000 కోట్లు అంటున్నావుగా, 12,000 ఇదేస్తానికి కాదు, మేము 7,000 పెట్టి వేసామన్నారు, ఇంకో 3,000 10,000 అవుతుంది కదా, అంతే కదా. సో ఇవన్నీ మాటలు కాదు, కావాల్సింది వీళ్ళైనా వాళ్ళైనా మాటలు మాట్లాడతాం మానేసి చేతల్లోకి రావాలి. నువ్వు ఏం చేసావు? ఇప్పుడు నేనంటాను, ఇప్పటికైనా 5 నెలలు 4 నెలలు 5 3 నెలల్లో ఉంటుంది ఎలక్షన్, ఇప్పటికైనా ఈ 2 పార్టీలు ఇటు వీళ్ళు కానీ అటు వాళ్ళు కానీ నిజాలు మాట్లాడకుండా ఉంటే ఏమవుతుందో తెలీదు. వీళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళు 120 వస్తే అని వీళ్ళు అనుకుంటున్నారు, 170 వస్తే అని వాళ్ళు అనుకుంటున్నారు, ఎవరికీ రాకుండా ఏమన్నా అయిపోవచ్చు. ఆ పరిస్థితి రాకుండా రాష్ట్రాన్ని కాపాడాలని ఇద్దరిని కోరుకోవాలి మనం.